ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంత చేసిన క్రిస్మస్ కానుకను వైసీపీ శ్రేణులు క్రైస్తవ కుటుంబాలకు చేర్పించే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక 27వ వార్డులో మాజీ కౌన్సిలర్ పాతకోట కృష్ణవేణి క్రిస్మస్ కానుకను కూరగాయలను అందజేశారు. రామేశ్వరంలోని చర్చి సున్నంబట్టి వీధి పరిసర ప్రాంతాల్లో క్రైస్తవ ఇళ్లకు వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ఆప్యాయంగా ఆమె పలకరించారు. పాతకోట కృష్ణవేణితో పాటు అవార్డులోని వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ఎమ్మెల్యే పంపిన క్రిస్మస్ కానుకతో పాటు స్థానిక వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ మునీర్ తన వాటాగా కూరగాయలను కూడా క్రైస్తవ కుటుంబాలకు అందజేశారు. దస్తగిరిపేటలోని వేదల బజార్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వార్డులోని సుమారు 200 క్రైస్తవ కుటుంబాలకు ఈ కానుకలను ఎస్పీజీ చర్చి ఫాదర్ జోసెఫ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ పేదవారికి సాయపడమని చెప్పిన విధంగా ఎమ్మెల్యే రాజమల్లు పేద క్రైస్తవులకు కానుకలు పంపడం ఎంతో సంతోషమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని ఆయన ఆశీర్వదించారు. వార్డు అభ్యర్థి షేక్ మునీర్ మాట్లాడుతూ గతంలో రంజాన్ కానుకను అందజేసిన తరహాలోనే ఎమ్మెల్యే ఇచ్చిన కానుకలను కూడా ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, క్రైస్తవ సోదరులు సంతోషం వ్యక్తించడమే కాక ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిసి సలీం, కరీముల్లా, యేసోబ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మన ప్రొద్దుటూరు నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు శ్రీ రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అదే రీతిగా ఈ వార్డు కౌన్సిల్ మెంబర్ షేక్ మునీర్ గారి ఆధ్వర్యంలో, మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ తోఫా ఇస్తూ ఉన్నారు. అదే రీతిగా క్రిస్మస్ సందర్భంగా స్టార్స్ ఇస్తూ ఉన్నారు. మునీర్ మరి కౌన్సిలర్గా పట్టుకున్నటువంటి ఆయన ఈ కూరగాయలు సప్లై చేస్తూ ఉన్నారు. ఇది క్రిస్మస్ పండుగను మరి క్రైస్తవులందరూ సంతోషంగా సమాధానంగా జరిగించడానికి వారు చేసినటువంటి సహాయాన్ని బట్టి మరి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. వాస్తవానికి యేసు ప్రభు యొక్క ప్రణాళిక కూడా అదే, పేదలకు ఆయన ఈ లోకంలో పేదలను దరిద్రులను దిక్కులేని వారిని ఆదరించడానికి వచ్చేటువంటి లోకరక్షకుడు ఈ లోకంలో జరిగించేటువంటి ఆయన కార్యాన్ని మీరు జరిగించడం నిజంగా ఇది సంతోషకరమైన విధంగా కనుక ఇదంతా మేము ఎంతగానో సంతోషిస్తూ మరి ఎమ్మెల్యే గారిని మరి వార్డు కౌన్సిలర్గా పొందుతున్నటువంటి శేఖ్ మునీర్ గారిని మేము అభినందిస్తూ వారికి మా యొక్క నిందు కృతజ్ఞతను మేము తెలియజేస్తూ ఉన్నాము. గతంలో మనకు ఎమ్మెల్యే సార్ ఇచ్చిన కానుకలు రంజాన్తో పాల్చినారు. ఈసారి మనకు క్రిస్మస్ పండుగ ద్వారా మళ్ళీ ఈసారి కూడా మనకు కానుక క్రిస్మస్ కానుక ఇస్తున్నారు సార్. దాని తర్వాత మనం కూడా, నేను కౌన్సిలర్ అభ్యర్థి కాబట్టి నేను కూడా నా కూరగాయలు పంచడానికి మన 9 రకాల కూరగాయలు నేను కూడా దానికి సహకరించి మన వాళ్ళకి చెప్పిస్తున్నాము. మన వాటిలో వచ్చి 200 కుటుంబాలు ఉన్నాయి క్రిస్మస్ కుటుంబం. వాళ్ళందరికీ 200 కూరగాయలు ప్లస్ ఎమ్మెల్యే సార్ ఇచ్చిన తుఫాన్ కూడా పాటు 2 పంచుతున్నాము.